తిన్నానంటే సత్యమంతరాలు సీది అన్న తింటానంటే వస్తానంటే మాట్లాడింది. ఇవాళ చూసినవా మరి నా భర్త వాళ్ళు అనగానే ఏకైక నా దగ్గరికి మంచి కూడా పోనా? నా శల్య లక్ష్మీదేవి దగ్గర, నా శల్య సరస్వతి దగ్గర వేయండి. సంగతే చూద్దాం అనుకోని అయ్యా, సత్యం అంటే నా అక్కడ కాదు కానీ నా చెల్లె సరస్వతో లేకపోతే చెల్లె లక్ష్మి దగ్గర ఇటు ఉంటుంది అయ్యా. వాళ్ళ దగ్గర పోయి 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 రొట్టె పెంకాయలు పోయి 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 రొట్టె పెంకాయలు కనంగా అయిపోతుందా? కేసీఆర్ గొర్రెలు అంటే మొన్న వెయ్యరు, దీనికి రోజులు అటు తిరిగేస్తలేదా? ఇక్కడ తిరగాలి మరి, నీ అవసరం ఇప్పుడు, నీ అవసరాన్ని వెయ్యి రావాలి. మరి ఏంది కథలు చేపట్టి ఎగబెట్టాగా నువ్వు, నువ్వు తక్కువ ఆడిదానివా? అంటూ వైపు కాబోతా అంటూ మాట సత్యం అంటే వాళ్ళ దగ్గర అని అన్న, వాళ్ళ దగ్గర లేకుండా కానీ సుమధర్మరాజు వారి అడవిలో శ్యామలదేవి దగ్గర ఉండవచ్చయ్యా. శ్యామలదేవే చెప్పిందే నీ దగ్గర సత్యం ఉన్నదని. ఒకవేళ అయితే నా దగ్గర సత్యం ఉన్నది నీకు తెలియదా? మనం మంచి చెడు లోకానికి పట్టింపు, మానానికి బట్ట కట్టి లోక మానానికి సంసారం చేసేది మనిషి. అయ్యో వాళ్ళు పెట్టిన పంది మనం ఎక్కడంటే ఇవాళ ఒకటి రెండు తలకొట్టే వారికి మూడో మని అన్నారాడ. మా పర్వతం మా తోడి ఆ సత్యమంత్రాల పని కావాలని మాట్లాడి అడిగిలు అనుకున్నదే. వేరే నేను ఆ పంది ఉన్న ఎగ్గపోతే నా ప్రాణం ఉన్నా ఒకటే పోయినా ఒకటే. మనసుకైనా పరుగు పోయినాక ప్రాణం ఉంటే లేకుంటే ఏ మానవుడైనా భూమి మీద ఎత్తినప్పుడు పందే పదేళ్ళు ఎందుకు బతకాలని అందరి నాలుగేళ్ళు బతుకుతాదో పేరు అది కీర్తన్నారమ్మా. భర్త విలువ కాబడి ఆడవాళ్ళు, భర్త విలువ తీసేది ఆడవాళ్ళు. ఆడేదైనా ఆడేదేలు పెద్ద మొగోడైనా మొగోడు ఆడవాళ్ళు పెట్టిన పందెమన నేను నెగ్గానంటే కంటగర నా దయాదాచన నీ కనుచూపు నా మీద ఉన్నమాడకుంటే వాళ్ళు పెట్టిన పందెమలా ఒకళ్ళు సెంబుకు నీళ్ళితే నూరు మంది దేవుళ్ళకు నీళ్ళు ముడితే నువ్వు నేను బతుకుంటా లేకపోతే నా ప్రాణమే తీసుకుంటా. అంతదండి లోకాల శంకరుడు గుర్రం ఎక్కినంత సంబరపడ్డాడు. ఎండికొండ బయటికొండ ఉత్తరాజ మండపాలు ఓముల కూతున్న ఓంకార కడతా కొండలు ఎరుకున్నాడు భగవంతుడు. మీరన్నట్టుగా అగో సత్యం ఉన్నది బిడ్డ, రారి నా భార్య పార్వతం మీ అందరికి అందం పెడతాను అన్నది పొలం పారి పోరి తిరిపోయి అని ఆ మాట చెప్పిండు పరమేశ్వరుడు వెళ్ళిపోయిందా? అప్పుడు దేవాన దేవత అనుకుంటాడు, అరే పెద్దడా మన అక్కడాకా పోవాలి. అయినాక పరమేశ్వరుడు మనల్ని ఓడించిన కదా, పరమేశ్వరుడు మన చేతిలో ఓడిపోకున్నా పార్వతమ్మ నన్ను ఓడించడం కావాలి. ఓడి అన్నట్టు ఎట్లొడితారా? ఎట్లొడతావా? ఎట్లొడతారంటవా? ఎట్లా కాదు, ఇప్పుడు అక్కడ రాకపోతాం. డబ్బు నా తల్లి సత్యమంతరాలు అయిందనుకో, ఒక్కరి సేతకు శంపించింది అనుకో, నూరు మంది ఎదురు శంబులు వస్తాయి. శంబులు వచ్చినా మనం దాచిపెట్టుకుని రాలేదా వద్ద వాడాలి. ఏదోరా రాలే అంటే రాను, ఎగరంకల్లోని రా, నాకు ఎరికే పెద్దోని అంతేనా? నదుతో గట్టిగా కొట్టి కొట్టి శాసనం తుప్పుదా ఈ లంజకోడు కొట్టి. వచ్చినా రాలేదని అబద్ధం ఆడదాం, అబద్ధం ఆడి పర్వతమ్మను ఓడిద్దామని
అయితే నేను సావుకార్ కుమీరుని అయ్యా చూసినావా కుమీరుని అన్నావు మరి ఎటు పోతా కానీ మనం బేసంగా చెప్పదు మరి వాడు ఎటు పోతాం తెలుసుకోవాలి మనం అంతే అంతే ఎందుకురా వాడు ఎటు పోతా తెలుసుకున్నాం మనం అయ్యా నాకు ఉత్తరం మీరు ఎటు పోతారు మేము కావాలని వచ్చిపోతాను నేను మన వచ్చిపోతాను దెబ్బకు దెబ్బ కొడతారు మీరు తక్కువ మనకన్నా పెద్దోడే వాడు మనం పుట్టిన ముందు నుంచి ఉన్నారు రా ఇచ్చే ఉంటారు మీరు అంత దగ్గర నాకు పెట్టుబడి మంచిగా అంది పెడతాను పిల్లలు ఎందుకంటే అవ్వకూడదు పెట్టుబడి అంటే పెట్టుబడి అవ్వకూడదు అవ్వకూడదు మా అత్తమ్మ మించిన దైవం లేదురని బాధ్యత వీడు దాగిరాయమని వీడు తిన్నాయవాడు కానయ్యా ఒక మాట మరి ఎటో కాదయ్యా మేము చూస్తున్నావా పరమేశుడు మతలావు చేసిడు పార్వతమ్మ మతలావు చేసింది గౌరీరావు నమ్ముకుంటుందట నూగాడి వైపు కెళ్ళి అన్నది పోదాం అత్తన్న మా తోడు అర్జున అనుకో మా మాట ఒక్కరికి అయితే నీ మాట వేరే అయితే అన్న మంది మాట ఓ మాట నా మాట ఒక్కరిని ఓ మాట అంటే రామ రామ భగవంత మీరు ఏ పాట నడుతున్నాయి కాబట్టి నడుస్తా ఏమనుకున్నావు అంటావా మీరు ఏమనుకున్నా తెలియ గానీ మీరు ఏదంటే కదా అంట అయితే మేము ఏం చేసిన మన ఆట ఆడితే మమ్మల్ని ఆటలు ఓడించాడు పరమేశ్వరుడు ఓడించి మా వరాల ముద్దలన్నీ ఆయన తీసుకున్నాడు అందుకొరకే పరమేశ్వరుని ఓడియకున్నా పార్వతమ్మను ఓడియానంటే మేము అనుకున్నాం కదా ఒక్కరు చెమ్మితే 100 మంది దేవతలు చెంబు రావాలి అదే విధంగా మంట సాగాలి వేసేదాకా అట్లా వచ్చినాం అనుకో వచ్చినా రాలేదని అబద్ధం ఆడి పార్వతమ్మను ఓడుతామని మేము అనుకున్నాం ఓడిస్తున్నట్టే మన అందరం కలిసి పార్వతమ్మను పరమేశ్వరుని నల్ల ముఖం చేయాలి
ఆ దేవాన దేవుడు చూసిన వరకల్లా ఈ సావుకారి కుబీరుడు చూసినవా అందరికంటే ఓ పెద్ద మనిషి లెక్క కనబడతాడు. అందుకే అవలాలు ఎక్కడి పోయినా ఏ పండుగ కాడి వేరే పాపం కాడి పోయినా బుర్ర బిర్రున్నోళ్ళని చూస్తారు, తెల్ల బట్ట వేసుకున్నోళ్ళని చూస్తారు. వాళ్ళకి ఇంటి కాడ ఇరువు లేకుండా తెల్ల బట్టలు వేసుకొని ఫంక్షన్ కాడ కట్టి వాడు పెద్ద ఆఫీసర్ కాదని కూర్చున్న కుర్చీలు ఎత్తాను కూరేసిన ఇంకో రెండు ముక్కలు పరమేశ్వ ఎక్కడున్నామని ఆ జగతల్లి పార్వతమ్మ భర్తన అది వేసి ఆ నీళ్ళు తీసింది ఆ సంగమయ్య సేతలు పెట్టినప్పుడు ఒకరి సేతకు నీళ్ళిస్తే 100 మంది దేవుడు ముట్టుదని అక్కడ 100 మంది దేవుడు ముట్టినప్పుడు ఆ దేవాలయం అనుకుంటారు. నాకు ఒకరికి పీట అయితే 100 మంది దేవతలు ముట్టిందా ఒకరికి ఇస్తారు ఒకరికి ఇస్తారు అయితే 100 మంది దేవతలు ముట్టి ఆనాడు 100 మంది దేవతలకు మొన్న ఇస్తానని ఒక్కలకు అన్నం అయితే 100 మంది దేవతలకు అన్నం ముట్టిన అన్నవరా కానీ మరి దేవతలు పేరిపోయిండు అయ్యా దేవతలారా ఇస్తారు వచ్చింది అన్నం పెట్టగానే మనిషిలో వెనక ఒక దాచి పెట్టింది ఏం పలుపురా ఆగ్రహ కుక్కలు గట్ట వచ్చినా మీ ముందు బుద్ధే అత్తాయి అరే వచ్చిందారా అన్నం రాలే రాలేదా
ముసలి పోయి పోలీసు వాళ్ళకి కూర్చొని కర్ణ రోజు మేము లాక్డౌన్ మీద మీరు ఖాతా చెప్తారు రాక్తారు చూడందరికి చెప్పడా తినూరు అయితే ఒక మాట మా నాడు ఒకరి కన్నా పెడితే 100 మంది యువతలకు వచ్చింది 100 మంది సహకారి వేతనాలు అయ్యా ఒక మాట